హరే కృష్ణ డివోటీస్, హరే కృష్ణ. దామోదర మంత్లో ఈరోజు మనం ముఖ్యంగా గోవర్ధన్ యొక్క మహత్యాన్ని మరియు గోవర్ధన్ గిరి ఏ విధంగా భగవంతుడు మరియు భక్తుడు గోవర్ధన్ని ఏ విధంగా మనం ఆరాధించాలి అనేది ఈరోజు ముఖ్యంగా మనము తెలుసుకోబోతున్నాము. మేము ప్రేయర్ స్టార్ట్ చేసుకుని ఈ క్లాస్ స్టార్ట్ చేసుకుందాం. ఓం అజ్ఞాన తిమిరాంధస్య జ్ఞానాంజన శలాకయా చక్షురుమిళితం యేన తస్మై శ్రీగురవే నమః. నమో విష్ణుపాదాయ కృష్ణ ప్రేష్టాయ భూతలే శ్రీమతే భక్తి వేదాంత స్వామిన్ ఇతి నామినే. నమస్తే సారస్వతే దేవే గౌరవాణీ ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశ తారిణే. జయ శ్రీ కృష్ణ చైతన్య ప్రభో నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌర భక్త వృంద. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. మనము కార్తీక మాసంలో ప్రత్యేకంగా ఇప్పుడు మనం లాస్ట్ వీక్ దామోదర లీల చెప్పుకున్నాము, గోవర్ధన్ లీల కూడా ఆల్రెడీ చర్చించుకున్నాము. ఈరోజు మనం ముఖ్యంగా అసలు గోవర్ధన్ ఎవరు, గోవర్ధన్ యొక్క ప్రాముఖ్యత ఏమిటి, ఎక్కడి నుంచి వచ్చారు గోవర్ధన్, గోవర్ధనుణ్ణి మనం ఎలా ప్రార్థించాలి, అవి మనం ముఖ్యంగా మనము తెలుసుకుందాము. మనకు గోవర్ధన మహత్యాన్ని ఈ శ్లోకంలో ఎక్కువగా భక్తులు కీర్తిస్తూ ఉంటారు, దాంతో మనం క్లాస్ స్టార్ట్ చేసుకుందాం. నాతో పాటు అందరు కూడా ఉచ్చరించండి. నమస్తే గిరిరాజాయ, నమస్తే గిరిరాజాయ, శ్రీ గోవర్ధన నామినే, శ్రీ గోవర్ధన నామినే, అశేష క్లేశ నాశాయ, పరమానందదాయినే, నమస్తే గిరిరాజాయ. గిరి గిరిరాజు అంటే మనకు ఉన్న అన్ని, గిరి అంటే ఏమిటండి, పర్వతం, అన్ని పర్వతాలలోకి రాజు వంటి వాడు గోవర్ధనుడు. అందుకని ఏమంటున్నాం, నమస్తే గిరిరాజాయ శ్రీ గోవర్ధన నామినే. గిరిరాజు ఎవరు, ఆయనే గోవర్ధనుడు అని ఇక్కడ చెప్తున్నాం. నమస్తే గిరిరాజాయ శ్రీ గోవర్ధన నామినే అశేష క్లేశ నాశాయ. అశేష క్లేశాలు అంటే ఎన్నో రకాల మన దుఃఖాలని ఇబ్బందుల్ని పోగొట్టేవాడు గోవర్ధనుడు. అంటే ఏమిటండి, ఇప్పుడు మనము ఈ శ్లోకాన్ని ప్రార్థించగానే మనకుండే సమస్యలు, మనకున్న హెల్త్ ప్రాబ్లమ్స్, జ్వరము, దగ్గు, జలుబు అన్ని తగ్గిపోతాయనా? ఇక్కడ అలా కాదు. మనకి ఇటువంటి చిన్న సమస్యలు ఉంటూనే ఉంటాయి, కానీ ఆ సమస్యలు ఏవి కూడా, అటువంటి భౌతికమైన సమస్యలు ఏవి కూడా మనని కలత పెట్టవు. వాటిని తట్టుకునే విధంగా కృష్ణ భగవానుడు మనకి శక్తినిస్తాడు. అది మనకు అది అశేష క్లేశ నాశాయ. పరమానందదాయినే, పరమానందం, ఆనందము అంటే మనకి తెలుసు ఎంతో ఆనందము. పరమానందము అంటే ఏమిటి, మనకి ఆ చాలా మందికి అతి ఉన్నతమైన ఆనందం అంటే బ్రహ్మానందము. ఇంకా వేరే మతాల్లో చెప్తూ ఉంటారు స్వర్గానందము. స్వర్గానందము, బ్రహ్మానందమే అతి ముఖ్యమైనవి అనుకుంటారు, కానీ అన్నిటికంటే ముఖ్యమైనది కృష్ణ భగవానుడి యొక్క సేవ, ఆయన యొక్క భక్తి, ఆయన ప్రేమలో ఉందన్నమాట, అది పరమానందం. అటువంటి పరమమైన ఆనందదాయినే, పరమమైన ఆనందాన్ని ఇస్తాడు మనకి గిరి గోవర్ధనుడు అని గోవర్ధన్ ఒకసారి ప్రార్థించుకొని మనము క్లాస్ స్టార్ట్ చేసుకుంటున్నాము. ఇంకా అసలు గోవర్ధను ఎవరు, గోవర్ధనుడి యొక్క ప్రాముఖ్యత ఏమిటి ముందు మనం తెలుసుకుందాం. గోవర్ధనుడు భగవంతుడా లేక భక్తుడా? ఆయనని భగవంతుడే అని స్వయంగా కీర్తిస్తూ ఉన్నారు. ఎవరు అంటే చైతన్య మహాప్రభు. చైతన్య మహాప్రభు రఘునాథ దాస గోస్వామికి చెప్తున్నారు, ప్రభు కహే ఏ శిల కృష్ణ రవిగ్రహ ఇహర సేవకర తుమి కరియ ఆగ్రహ. ప్రభు కహే ఏ శిల కృష్ణేర విగ్రహ, ఈ శిల ఉంది కదా, ఈ శిల ప్రభు కహే, ఈయనే ప్రభు,
ఆయనే కృష్ణేర విగ్రహ అంటే స్వయం కృష్ణుడు గోవర్ధన శిలని చూపించి రఘునాథ గోస్వామికి చెప్తూ ఉన్నారు. ఈ శిల స్వయంగా గోవర్ధనుడు, ఈయనే స్వయంగా కృష్ణుడు. ఇహార సేవేకార తుమి కరి ఆగ్రహ అంటే ఈయన సేవ చెయ్యి, ఈయన సేవని ఎప్పుడు కూడా నిర్లక్ష్యం చెయ్యకు అని చెప్తూ రఘునాథాస గోస్వామికి స్వయంగా చైతన్య మహాప్రభు గోవర్ధన శిలని ఇస్తారనమాట. అప్పటినుంచి రఘునాథదాస గోస్వామి ఆ గోవర్ధన శిల యొక్క ఆరాధనలోనే మునిగి ఉంటారు. అటువంటి భగవంతుడు స్వయంగా గోవర్ధనుడు శ్రీకృష్ణ భగవానుడే. శ్రీకృష్ణ భగవానుడైన స్వయం కృష్ణ భగవానుడే గోవర్ధనుడు చెప్తున్నాం. అది ఎలా అంటే, ఒకసారి మనకి నిత్య బృందావనంలో రాధాకృష్ణుల యొక్క లీల జరిగిన తర్వాత స్వయంగా రాధారాణి కృష్ణుని అడుగుతూ ఉందన్నమాట. కృష్ణ, మనము లీలలు చేయడానికి నాకు ఒక మంచి ప్రదేశము, ఒక అందమైన ప్రదేశము, చాలా భవ్యమైన ప్రదేశం కావాలి అని అడుగుతుంది. వెంటనే శ్రీకృష్ణ భగవానుడు రాధారాణి యొక్క కోరిక మేరకు తన మనసులో స్మరించుకుంటారనమాట. శ్రీకృష్ణ భగవానుడి యొక్క మనస్సులోంచి వస్తుంది ఒక చిన్న గిరి. ఆ గిరి ఎప్పుడు బయటికి వస్తుందో, వచ్చినప్పుడు చాలా చిన్నగా ఉంటుంది, కానీ అది అనంతంగా అనంతంగా పెరిగిపోతూనే ఉంటుందన్నమాట. ఎంత అనంతంగా పెరిగిపోతుంది అంటే 8 లక్షల మైళ్ళు, మళ్ళీ 8 లక్షల మైళ్ళ పొడవు, వెడల్పు 4 లక్షల మైళ్ళ యొక్క ఎత్తుతోని అనంతంగా ఆ గిరి పెరిగిపోతూ ఉంది. ఎందుకు అలా పెరిగిపోతుంది అంటే, స్వయంగా శ్రీకృష్ణ భగవానుడి యొక్క మనస్సు నుంచి ఆవిర్భవించింది, ఆయన యొక్క ప్రేమకు ప్రతిరూపంగా వచ్చింది అనమాట. అందుకని కృష్ణ భగవానుడి ప్రేమ ఎంతగా ఉందో ఆ గోవర్ధన పర్వతం అలా పెరిగిపోతుంది పెరిగిపోతుంది పెరిగిపోతుంది. అది చూసిన అక్కడ ఉన్న గోపికలందరూ భయపడతారనమాట. మొత్తం ఇదే ఆక్యుపై ఆక్రమించుకుంటే ఇంకా బృందావనంలో ఇంక ఏముంటాయని ఆ గిరి గోవర్ధని చూసి అందరూ భయపడుతున్నారని, అప్పుడు స్వయంగా శ్రీకృష్ణ భగవానుడు తన పాదాన్ని గోవర్ధన్ మీద నిలిపి దాని యొక్క పెరుగుదలను ఆపేస్తారనమాట. అందుకనే గోవర్ధనుడు స్వయం శ్రీకృష్ణ భగవానుడు. ఎప్పుడైతే కృష్ణ భగవానుడు భౌమ బృందావనంలోకి అంటే ఈ భూమి మీదకి వచ్చి ఆయన లీలల్ని చేయాలనుకుంటారు, అప్పుడు కృష్ణుడు వెళ్ళి రాధారాణిని అడుగుతారు, నేను భూమి మీదకి వెళ్లాల్సిన సమయం వచ్చింది, అక్కడ మనం లీలలు ప్రారంభించాలి, నాతో పాటు నువ్వు కూడా రా. అప్పుడు రాధారాణి అంటుంది, నీతో పాటు నేను కూడా వస్తాను, కానీ నాకు ఒక షరతు ఉంది. ఏమిటా షరతు అంటే, నాతో పాటు నాకు గోవర్ధనుడు కావాలి, ఇంకా నాతో పాటు నాకు యమునా నది కావాలి, నాతో పాటు మన బృందావనంలో ఉన్న గోపికలు మరియు గోపబాలురు అందరూ కూడా కావాలి. కృష్ణుడు అంటాడు, సరే అయితే మనం అందరం కలిసి వెళ్ళి ఈ నిత్య బృందావనంలో ఎలా లీలలు చేస్తున్నామో బ్రహ్మ బృందావనంలో కూడా అదే విధంగా లీలల్ని అందరం కలిసి అక్కడ ప్రారంభిద్దాము అని శ్రీకృష్ణ భగవానుడు అందరితో, తన యొక్క బ్రజవాసులందరితో సమేతంగా గోవర్ధన్ మరియు యమునా నది సమేతంగా భూమి మీదికి వస్తారు. అయితే అంతకంటే ముందే గిరి గోవర్ధను జన్మిస్తారు, భూమి మీద ఉన్న ద్రోణాచల్ పర్వతం యొక్క పుత్రుడిగా జన్మిస్తారు. ద్రోణాచల్ పర్వతం ఏమిటి అంటే, అక్కడ ఉన్న మనకి ఉత్తరాన ఉన్న హిమాలయ పర్వతాలకి ఈ ద్రోణాచలుడు రాజు. ఆ ద్రోణాచల పర్వతానికి గోవర్ధనుడు పుత్రుడిగా జన్మిస్తాడు. అంటే అది ఏమిటి, ఎలా అని అర్థం చేసుకోవాలి అని అనుకోవచ్చు. అది ఒక పర్వతం, ఇది ఒక పర్వతం, పుత్రుడిగా జన్మించడం ఏమిటి అని మనకు అనిపిస్తుంది. కానీ మనకు ద్రోణాచల పర్వతమైనా గిరి గోవర్ధమైనా వాళ్ళు పర్వతాలు, అదే విధంగా వాళ్ళ యొక్క వ్యక్తి రూపము కూడా. ఎందుకు మనము అనేక సార్లు చెప్పుకుంటూ ఉంటాం, మనం ఎప్పుడైనా గంగా నది యమునా నది గురించి చెప్పినప్పుడు, వాళ్ళు గంగా నది యమునా నది, కానీ అవసరమైన వాళ్ళు అప్పుడు ఏం జరుగుతుంది, వాళ్ళు ఒక నది రూపం అంటే ఒక స్త్రీ రూపం పొందుతుంది. ఇప్పుడు మనము నరోత్తమ దాస్ ఠాకూర్ గురించి చెప్పినప్పుడు, అక్కడ పద్మా నదిలో మా చైతన్య మహాప్రభుకి పద్మా నది ఒక స్త్రీ రూపంలో దర్శనమిస్తుంది. అలాగే అది ఒక నది, ఒక స్త్రీ రూపం. ఏ విధంగా నదులన్నీ స్త్రీ రూపాన్ని కలిగి ఉంటాయో, అలాగే
పర్వతాలన్నీ కూడా పురుష రూపాన్ని కలిగి ఉంటాయి. అలాగే ద్రోణాచల పర్వతానికి గిరి గోవర్ధనుడు పుత్రుడిగా జన్మిస్తాడు. ఒకసారి ఏం జరుగుతుందంటే, అక్కడికి గిరి గోవర్ధన్ ఉన్న ప్రదేశానికి ఆయన ఒక మహర్షి వస్తారనమాట. మహర్షి వచ్చి ఆయన ఏమంటారంటే, గిరి గోవర్ధన్ చూసి చాలా సంతోషిస్తారు, చాలా బాగుంది ఈ పర్వతం, దీని మీద నేను తపస్సు చేసుకుంటే నా యొక్క తపస్సు చాలా బాగుంటుంది అని చెప్పి ద్రోణాచల దగ్గరికి వెళ్ళి అడుగుతారనమాట, నీ పుత్రుడైన గోవర్ధనుడు నాకు కావాలి, నేను తపస్సు చేసుకుంటాను. ఆ విధంగా పులస్య ముని వెళ్ళి అడుగుతారు. అప్పుడు అడగగానే ఆయనకి ఇష్టం లేదు, కానీ ఇష్టం లేదు అని చెప్పలేకపోతారు. చెప్పలేక ఏం చెప్తారంటే, నా పుత్రుణ్ణి మీరు వెళ్ళి అడగండి, నా పుత్రుడు అంగీకరిస్తే తీసుకొని వెళ్ళండి. సరే అయితే ఆయన వెళ్ళి అడుగుతారు. అడగగానే గిరి గోవర్ధన్ ఏమంటాడు, ఈయనతో ఇప్పుడు నేను వెళ్ళాలి, ఇంకా నా జీవితం అంతా ఈయనకే అంకితమా, ఏం చేయాలి అని ఆలోచించి ఒకటి చెప్తారు, సరే నేను మీతోనే వస్తాను, కానీ నన్ను తీసుకుని వెళ్ళేటప్పుడు ఒక షరతు, నన్ను తీసుకుని వెళ్ళిన తరువాత మీరు ఎక్కడ నిర్ణయం చేసుకుంటారో అక్కడే నన్ను స్థాపించండి, కానీ ఒకసారి స్థాపించిన తర్వాత మళ్ళీ ఇక్కడ వద్దు, నాకు అక్కడ కావాలి అని నా స్థలాన్ని మార్చకూడదు, నాకు నా ప్రదేశము, మీరు ఏం నిర్ణయించుకుంటారో నేను అక్కడే ఉంటాను, ఒకసారి స్థాపించిన తర్వాత మళ్ళీ నేను కదలను అని చెప్పేస్తాడు. సరే అయితే ఆయన ఒప్పేసుకుంటారు. ఒప్పుకొని గోవర్ధన్ని తీసుకొని ఆయన వెళ్తూ ఉంటారు. వెళ్ళే సమయంలో ఎక్కడైతే వృందావని యొక్క సమీపానికి రాగానే ఆ పులస్య మునికి ఆ కాలకృత్యాలు తీసుకోవాల్సిన అవసరం వస్తుంది. మనం ఇంతకుముందు కూడా చూసాం, ఎక్కడైతే భగవంతుడు కోరుకుంటాడో అప్పుడు ఆ మహర్షులు ఏమనుకుంటారో వాళ్ళ ఏం జరగవు, భగవంతుడు కోరుకునేదే జరుగుతుంది. ఇంకా ఆయన ఆగలేకపోతారు, వెంటనే గోవర్ధనుణ్ణి అక్కడ ఉన్న ప్రదేశంలో బృందావనంలో నిలిపి ఆయన వెళ్ళి స్నానం చేసి వస్తారు. స్నానం చేసి వచ్చాక ఇంకా గోవర్ధన్ పిలుస్తారు, రండి రండి మనం వెళ్దాం రా అంటే, నేను ఆల్రెడీ ముందే చెప్పాను మీకు, నన్ను ఎక్కడ స్థాపిస్తారో అక్కడే ఉంటా, నేను మళ్ళీ కదలను అని. నాకు కోపం వస్తుంది అనమాట, ఏమిటంటే నేను నేను అంత అక్కడి నుంచి తెచ్చుకున్నాను నిన్ను, కానీ నువ్వు ఇక్కడే ఉండి నాతో పాటు రానంటావా, నాకు ఇది ఎందుకు ఈ విధంగా జరిగింది అని కోపంతో గిరి గోవర్ధుని శపిస్తారనమాట. మీరు ఇప్పటి నుంచి నువ్వు ప్రతిరోజు కూడా నువ్వు ఒక ఆవగింజంత పరిమాణం తగ్గిపోతూ ఉంటావు. ఎంత మాతాజీ, ఎంత తగ్గిపోతారు ప్రతిరోజు? ఆవగింజంత ఆవగింజంత పరిమాణం ఆవగింజంత తగ్గిపోతారు. ప్రతిరోజు తగ్గిపోతూ ఉంటారు. అయితే అది యాక్చువల్ గా గోవర్ధనికి ఇచ్చిన శాపము, కానీ అది మనం ఒక విధంగా వరం కూడా అనుకోవచ్చు. ఎందుకంటే గోవర్ధనుడు సైజ్ ఎంత ఉందండి, చాలా ఎక్కువ ఉంది. మరి అంత సైజ్ లో గోవర్ధనుడు ఉంటే ఇంకా బృందావనంలో వేరే దానికి ఇంకా స్థలం ఎక్కడ ఉంటుంది? అందుకని కృష్ణ భగవాన్ లీల చేసే సమయానికి గోవర్ధనుడి సైజు, అప్పుడు మనకి నిత్య బృందావనంలో కృష్ణుడి సైజుకి అక్కడ గోవర్ధన సైజు సరిపోయింది, కానీ భౌమ బృందావనంలో కృష్ణుడు మనలాగనే ఉంటాడు కాబట్టి ఆయన రూపము చిన్న సైజు లోకి మారిపోయింది కృష్ణుడికి సరిపడే విధంగా. ఇంకా ఇప్పుడు మన కలియుగంలో చూస్తే గిరి గోవర్ధన్ ఇంకా చాలా చిన్నగా ఉన్నారు ఇప్పుడు. అలా ఆయన రాధాకృష్ణుల యొక్క లీలలో పాలు పంచుకోవడానికి వారికంటే ముందుగానే భూమి మీదకి వచ్చి ఆయన వేచి ఉన్నారన్నమాట. అదే విధంగా మనము చెప్పుకోవచ్చు, గిరి గోవర్ధన్ స్వయంగా శ్రీకృష్ణ భగవానుడే. కృష్ణ భగవానుడి యొక్క ఆయన నుంచి వచ్చిన శక్తి స్వరూపం అన్నమాట. ఏ విధంగా బలరాముడు భగవంతుడు మరియు భక్తుడు ఏ విధంగానో, అలాగే గిరి గోవర్ధన్ కూడా భగవంతుడు మరియు భక్తుడు. ఆయన భగవంతుడిని స్వయంగా మనం ఉదాహరణ చూశాం. ఎవరు చెప్పారు? చైతన్య మహాప్రభువే చెప్పారు, ప్రభు కహే ఏషిల కృష్ణేర విగ్రహ. సరే, భగవంతుడు చైతన్య మహాప్రభువు చెప్పారు. ఇంకా చాలా మనకి భాగవతంలో, స్కంద పురాణంలో, గర్గ సంహితలో చాలా ఉదాహరణలు ఉన్నాయండి, కానీ ఇప్పుడు మనము ముందుకు వెళ్దాం. అయితే మనము ఇప్పటి వరకు తెలుసుకున్నాము గోవర్ధనుడు స్వయంగా భగవంతుడే, కానీ ఇప్పుడు ఆయన ఎప్పుడు కూడా రాధాకృష్ణుల సేవలో ఉంటారు కాబట్టి ఆయన కృష్ణ భగవానుడి యొక్క సేవకుడు భక్తుడు అని స్వయంగా రాధారాణి కీర్తిస్తూ ఉంది. మనము వేణుగీతలో ఇప్పుడు ఆల్రెడీ మనం చర్చించుకున్నాము, నైట్ 10వ స్కందంలో వేణుగీత వస్తుంది. ఆ వేణుగీతలో
శ్రీమతి రాధారాణి స్వయంగా గోవర్ధనుణ్ణి కీర్తిస్తూ ఉన్నారు. మనం అనుకోవచ్చు, ఎందుకు రాధారాణి స్వయంగా గోవర్ధనుణ్ణి కీర్తిస్తూ ఉన్నారని? ఇప్పుడు ఎవరైనా ఒకళ్ళు గొప్ప భక్తుడు అని చెప్పారనుకోండి, చెప్పినప్పుడు మనకు అనిపించవచ్చు వీళ్ళు గొప్ప భక్తులేనా అని. మనలాంటి వాళ్ళు చెప్తే ఎవరికైనా సందేహం కావచ్చు, అవునో కాదు అని. కానీ ఎవరైనా సీనియర్ భక్తులు, గురు మహారాజ్ లాంటి వాళ్ళు ఎవరినైనా చూసి వీళ్ళు చాలా గొప్ప భక్తులు అన్నారనుకోండి, ఖచ్చితంగా వాళ్ళు గొప్ప భక్తులు అయి ఉంటారు. అందరూ కూడా నమ్ముతారు వాళ్ళు ఖచ్చితంగా గొప్ప భక్తులు అయి ఉంటారు. భక్తులకి ఎప్పుడు కూడా ఇంకొక భక్తుణ్ణి కీర్తించాలి అనేది ఉంటుంది. భక్తులు వేరే భక్తుణ్ణి చూసి ఈర్ష్యా స్వభావం చెందడము, ఆయన గొప్ప భక్తులు అలా ఉంటే నేనేమైపోతా, నా స్థానం ఏమిటి, ఇటువంటి భావము భక్తులకు ఉండదు. ఉన్నత స్థాయి భక్తులకి స్వయంగా శ్రీమతి రాధారాణి శ్రీకృష్ణ భగవానుడి యొక్క భక్తులలో అగ్రగణ్యురాలు. ఆవిడే గోవర్ధనుణ్ణి ఈ విధంగా కీర్తిస్తూ ఉన్నారు. మనకి వేణుగీతిలో రాధారాణి యొక్క కీర్తన వస్తుంది అనమాట. ఆ శ్లోకం ఈ విధంగా ఉంది. అంత్రాయ మద్రిర బల హరిదాసవర్యా యద్రామకృష్ణ శరణ స్పర్శ ప్రమోదః మానం తనోతి సగగో గణయోస్తయోర్యత్ పానీయ సూయవసకందర కందమూలై. ఏమంటున్నారంటే రాధారాణి, హంత్రాయ మద్రిరబల హరిదాసవర్య, ఆవిడ ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తుంది. ఏమి ఏం చూసి? ఆ గోవర్ధనుడు ఆ పర్వతాన్ని చూసి ఆశ్చర్యం వ్యక్తం చేస్తూ గోపికలతోని అంటుందన్నమాట. ఏమంటుందంటే, ఈ గోవర్ధనుడు ఎవరో కాదు, హరిదాసవర్య. హరిదాసవర్య అంటే హరి యొక్క దాసులలో, హరి యొక్క భక్తులలో అందరికంటే ఉత్తముడు. వర్య అంటే ఉత్తముడు అని కీర్తిస్తూ ఉంది. అంత గొప్పవాడు గోవర్ధనుడు. ఆ గోవర్ధనుడు గొప్పవాడిని ఎందుకు కీర్తిస్తుంది? ఏం చేశాడంట గోవర్ధనుడు? ఇక్కడ చెప్తుంది చూడండి. యద్ రామకృష్ణ చరణ స్పర్శ ప్రమోద. యద్ రామకృష్ణ, మరియు బలరాముడు మరియు కృష్ణుల యొక్క పాద స్పర్శతోని ఎంతో పులకించిపోయి ఉందంట, ఎంతో ఆనందాన్ని పొంది ఉంది. ఎప్పుడైనా సరే భక్తులు భగవంతుడి యొక్క సాంగత్యం కొంతకాలం దొరికినా, ఆయన సేవ దొరికినా, ఆయన పాద స్పర్శ దొరికినా ఎంతో ఆనందంతో ఉప్పొంగిపోతారనమాట. భక్తులు సేవలో పొందే ఆనందంతోనే ఆ భక్తుల స్థాయి అనేది ఏంటి అనేది మనం చెప్పవచ్చు. ఇంకేం చెప్తున్నారు? మానం తనోతి సహగోగణయోస్తయోర్యాద్. ఆ గోవర్ధనుడు ఏం చేస్తున్నాడంట? అందరినీ గౌరవిస్తున్నాడు. కేవలము బలరామకృష్ణులే కాదు, ఆయన బృందావనంలో ఉండే గోవులని, గోపబాలులని, గోపికలని, అంటే మొత్తం బృందావనంలో ఉండే మొత్తం గోగణాన్ని మొత్తాన్ని కూడా గౌరవిస్తూ ఉన్నాడు. వాళ్ళందరికీ కూడా సేవలు అందిస్తూ ఉన్నాడు. ఏం సేవలు అందిస్తున్నాడు, ఎలా సేవలు అందిస్తున్నాడు అది చెప్తున్నారు చూడండి. తర్వాత లాస్ట్ లైన్ లో పానీయ సూయ వసకందర కందమూలై. పానీయ అంటే అందరికీ సరిపడ నీరు ఉంది. నీరు, ఏం నీరు ఉంది? మొత్తము అనేక కుండాలతోని నిండి ఉంది. ఏం కుండాలు ఉన్నాయంటే, మొత్తము గోవర్ధనగిరిలో సురభి కుండ, అప్సరా కుండు, గోవింద కుండు, నవల కుండ్, ఇంకా తర్వాత రాధాకుండ్, శ్యామ్ కుండ్, ఇవన్నీ కూడా మనకి గోవర్ధనగిరిలో ఉన్నాయి. అటువంటి ఎన్నో కుండాలు ఉన్నాయి. సూయ, సూయ అంటే గడ్డి, ఎంతో రుచికరమైన మంచి మెత్తని గడ్డి ఉందన్నమాట గోవులకు సరిపడ. తర్వాత సూయ వస కందర కందమూలై. కంద, కంద అంటే గుహలు, ఎన్నో గుహలతోని నిండిపోయింది ఆ గోవర్ధనగిరి. ఆ గుహలన్నీ కూడా వీళ్ళందరికీ, గోవులకి, గోపాలకులకి, గోప గోపి గణానికి అందరికీ కూడా ఆశ్రయాన్ని ఇస్తుంది. ఎండాకాలంలో చల్లగా, చలికాలంలో వేడిగా, ఎంతో సేవని అందిస్తుంది గోవులకి, గోప గోపీజనానికి, మరియు వాళ్ళందరికీ గౌరవాన్ని కూడా ఇస్తుంది. అందుకనే గోవర్ధనుడు హరిదాసవర్య. మనకి హరిదాసవర్యని, ధర్మరాజుని, మరియు ఆయన ఉద్ధవుణ్ణి కూడా పిలుస్తూ ఉంటారు. కానీ వాళ్ళందరికంటే ఉత్తమమైన హరిదాసుడు ఎవరు అంటే గోవర్ధనుడని స్వయంగా రాధారాణి కీర్తిస్తూ ఉందన్నమాట.
భక్తులకి సేవ చేయడం అనేది అతి ఉత్తమమైనది. గోవర్ధన్ ఎప్పుడు కూడా భగవంతుడి సేవ కాదు, భక్తుల సేవ కూడా చేస్తూ ఉన్నాడు. మనకి భక్తి రసామృత సింధులో శ్రీల రూప గోస్వామి భక్తి యొక్క 64 అంగాల గురించి చెప్పారు. అందులో 5 ముఖ్యమైన అంగాలు ఉన్నాయి. 5 ముఖ్యమైన అంగాలలోని కూడా ఒక అంగం ఏమిటి అంటే భక్తులని, వైష్ణవులని సేవించడం. అటువంటి సేవలోనే నిరంతరం మునిగి ఉంది కాబట్టి ఆ గోవర్ధనుడు యొక్క గోవర్ధనుడు హరిదాస వర్యాన్ని స్వయంగా శ్రీమతి రాధారాణి కీర్తిస్తూ ఉంది. అటువంటి గోవర్ధనుణ్ణి పూజించమని చైతన్య మహాప్రభు రఘునాథ్ దాస గోస్వామికి చెప్పారు. రఘునాథ్ దాస గోస్వామి ఎప్పుడు కూడా గోవర్ధనుడి యొక్క సేవలో గోవర్ధన పరిక్రమ చేస్తూ ఎప్పుడు గోవర్ధనుడి యొక్క ధ్యాసలోనే ఉండేవారు అన్నమాట. ఆ గోవర్ధనుడి మీద ప్రేమతోని ఆయన దగ్గర నివాసం కావాలి అని స్వయంగా రఘునాథ దాస గోస్వామి గోవర్ధన వాస ప్రార్థన దశకాన్ని రాశారన్నమాట. మనం ఎప్పుడైతే ఈ దశకాన్ని విని అర్థం చేసుకొని పఠిస్తామో గొప్ప భక్తుడైనటువంటి రఘునాథ దాస గోస్వామి యొక్క భావం 3 అనేది మనకి తెలుస్తుంది. ఎందుకంటే భక్తుల భావము అనేది మనము అంతటా మనంతటా మనము ఈ విధంగా భగవంతుణ్ణి కీర్తించలేము, మనకంత శక్తి సామర్థ్యాలు లేవు. కానీ గొప్ప భక్తులు ఏ విధంగా భగవంతుణ్ణి కీర్తిస్తున్నారో ఆ కీర్తనని అర్థం చేసుకొని పఠించడం వల్ల వాళ్ళ భావంలో కృష్ణుణ్ణి కీర్తించడం వల్ల వచ్చే లాభాన్ని మనము కూడా పొందవచ్చు, సాధక భక్తులైన మనం. రఘునాథ్ దాస గోస్వామి ఏ విధమైన భావంతో ఆ గోవర్ధన ప్రార్థన దశకాన్ని ఆయన పాడుకున్నారు, రచించారో మనము దాన్ని ఈరోజు మనము పఠించి అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాము. దశకము అంటే మనకి 10 పద్యాలు ఉంటాయండి. ఆ 10 పద్యాల్ని కూడా ఈరోజు మనము తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. కనిపిస్తుందా మాతాజీ అందరికీ? కనిపిస్తుంది మాతాజీ. మొదటి శ్లోకం అండి. ఎవరైనా ఒకళ్ళు హ్యాండ్ రేస్ చేయండి మాతాజీ, వాళ్ళు మాత్రం చదవండి, మిగిలిన వాళ్ళందరూ అన్మ్యూట్ చేసుకొని చదవండి. ఫస్ట్ కృష్ణ కుమారి మాతాజీ. నిజపతి భుజదండ ఛత్రభావం ప్రపద్యే. నిజపతి భుజదండ ఛత్రభావం ప్రపద్యే. ప్రతిహత మద దృష్టో దండ దేవేంద్ర గర్వా. ప్రతిహత మద దృష్ట దండ దేవేంద్ర గర్వా. అతుల పృతుల శైల శ్రేణి భూప ప్రియం మే. అతుల పృతుల శైల అతుల పృతుల శైల భూప ప్రియమే. ప్రియమే నిజ నికట నివాసం దేహి గోవర్ధన త్వం. నిజ నికట నివాస గో దేహి గోవర్ధన త్వం. హరే కృష్ణ మాతాజీ. అందరూ దయచేసి మ్యూట్ లో ఉండండి. ఇక్కడ మనకి ఈ శ్లోకంలో కృష్ణుణ్ణి కీర్తిస్తున్నారు, గోవర్ధనుణ్ణి కీర్తిస్తూ ఉన్నారు. ఏ విధంగా అనేది రఘునాథ గోస్వామి చూద్దాం. నిజపతి భుజదండ ఛత్రభావం ప్రపంచి. ఇక్కడ నిజపతి, నిజపతి అంటే ఎవరండి? పతి అంటే ఎవరు? భర్త. కృష్ణ భగవానుడు మాతాజీ. కృష్ణ భగవానుడు. పతి అంటే యజమాని, భర్త. ఎవరికి అంటే మనందరికీ. కానీ ఇక్కడ ప్రత్యేకంగా గోవర్ధనుడి గురించి చెప్తున్నారన్నమాట. నిజపతి అయినటువంటి శ్రీకృష్ణ భగవానుడు నిజపతి భుజదండ ఛత్రభావం ప్రపంచే. భుజ ఆయన యొక్క భుజాలని, దండ అంటే ఒక కర్రలాగా. ఏ విధంగా ఉన్నారు? ఆయన భుజాన్నే ఒక కర్రలాగా పెట్టి ఛత్రభావం ప్రపంచే అంటే గోవర్ధన గిరిని ఎత్తారంట. ఏ విధంగా ఎత్తారు అంటే ఒక గొడుగుని ఎలా ఎత్తుతామో మనం చేత్తోని ఆ విధంగా శ్రీకృష్ణ భగవానుడు గోవర్ధన గిరిని తన చేత్తోని ఎత్తారు. అది చూస్తే ఒక గొడుగుని పట్టుకున్నట్టుగా ఉందంట.
అలా పట్టుకోవడం వల్ల ఆయన ఏం చేశారు? ఆ వర్ధన గోవర్ధనగిరిని ఎత్తడం వల్ల ఏం చేశారు ఆయన అంటే, ప్రతిహత మద దృష్టో దండ దేవేంద్ర గర్వ. ప్రతిహత అంటే అణిచివేశారంట. ఏమణిచివేశారు అంటే మద అంటే ఆ మదాన్ని. ప్రతిహత మద దృష్టో, దృష్టో అంటే ఇక్కడ అహంకారం, అహంకారాన్ని. ఎవరి అహంకారాన్ని? బుద్ధండుడైనటువంటి దేవేంద్రుడి యొక్క అహంకారాన్ని. గర్వ అంటే గర్వాన్ని కూడా. శ్రీకృష్ణ భగవానుడు గోవర్ధన గిరిని ఒక ఛత్రంలాగా, ఒక గొడుగులాగా ఎత్తి పట్టుకున్నారు. పట్టుకొని ఏం చేశారంట? దేవేంద్రుడు అంటే స్వర్గాధిపతి అయినటువంటి దేవేంద్రుడి యొక్క మదాన్ని, మరియు దృష్ట అహంకారాన్ని, గర్వ అంటే గర్వాన్ని, ప్రతిహత అంటే అణిచివేశారు. శ్రీ ఆ విధంగా అణిచివేశారు అని చెప్తున్నారు ఇక్కడ. తరువాత ఇంకేమంటున్నారు? ఇంకా గోవర్ధనుని కీర్తిస్తూ ఉన్నారు. అతుల పృతుల శైల శ్రేణి భూప ప్రియం మే. అతుల అంటే అతుల్యమైంది. ఏమిటి? దేంతోని పోల్చడానికి లేనిది, అంత గొప్పది గోవర్ధనగిరి. పృతుల, పృతుల అంటే గ్రేట్, చాలా గొప్పది అనమాట. పోల్చడానికి వీల్లేనంత, పోల్చడానికి వీలు లేనిది, ఎంతో గొప్పది అయినటువంటి అతుల పుత్తుల శైల. శైల అంటే పర్వతం. అటువంటి పర్వతం శ్రేణి భూప ప్రియమ్మే. శ్రేణి భూప, శ్రేణి అంటే అంటే పర్వతాల యొక్క సమూహం. అటువంటి సమూహానికి భూప అంటే ఒక రాజు లాంటి వాడు. అటువంటి రాజు అయినటువంటి ఎవరు? గోవర్ధనుడు. ప్రియమ్మే ఎవరికి ప్రియమైన వాడు? శ్రీకృష్ణ భగవానుడికి ప్రియమైన వాడు. ఇక్కడ ఏం చెప్తున్నారు? ఇంకా మళ్ళొకసారి చూద్దాం. నిజ నికట నివాసం దేహి గోవర్ధనత్వం. నిజ ఆయనకి దగ్గరగా, నికట నిజ నికట అంటే ఆయనకి దగ్గరగా, నివాసం అంటే నేను ఉండాలనుకుంటున్నాను, నేను స్థిర నివాసం ఏర్పాటు చేసుకోవాలనుకుంటున్నాను. దేహి అంటే నేను శరణాగతి పొందాను. గోవర్ధనుడికి శరణాగతి పొంది అడుగుతున్నారనమాట. దేహి గోవర్ధనత్వం, నాకు అవకాశాన్ని ఇవ్వు అని అడుగుతున్నాడు. నిజ నికట నివాసం దేహి గోవర్ధనత్వం. ఇక్కడ ఏమంటున్నారంటే, నిజపతి భుజదండ ఛత్రభావం ప్రపంచే. అంటే ఓ కృష్ణుడు, శ్రీకృష్ణ భగవానుడే నీకు యజమాని. అటువంటి కృష్ణుడు గోవర్ధనుణ్ణి, ఒక గోవర్ధనుడు అనే ఒక పెద్ద పర్వతాన్ని ఒక గొడుగులాగా ఎత్తి పట్టుకున్నారు. ఎందుకంటే ఇంద్రుడు ఆయన ఎంతో మదంతోని, అహంకారంతోని, గర్వంతోని ఉన్నాడు. ఎందుకు? గర్వం అవన్నీ ఎక్కువైపోయి స్వయంగా వ్రజవాసులందరినీ చంపేయాలనుకున్నాడు. అటువంటి ఇంద్రుడి యొక్క గర్వాన్ని అణచడం కోసము శ్రీకృష్ణ భగవానుడు గోవర్ధన గిరినే ఎత్తాడు. అటువంటి గోవర్ధనుడు ఎంతో గొప్పవాడు, దానికి పోలిక అనేది లేదు ఎవరితో. అంత గొప్పవాడైన గోవర్ధనుడు, ఆయన అన్ని పర్వతాలకి కూడా రాజు లాంటి వాడు. అటువంటి గోవర్ధనుడు కృష్ణుడికి చాలా ప్రియమైన వాడు. ఆ గోవర్ధనుడి యొక్క నివాసంలో, ఆయనకి దగ్గరగా స్థిర నివాసం ఉండాలనుకుంటున్నాను అని రఘునాథదాస గోస్వామి కీర్తిస్తూ ఉన్నారన్నమాట. నెక్స్ట్ అక్షర సౌజన్య మాతాజీ, మిగిలిన వాళ్ళందరూ మ్యూట్ లో ఉండండి. మాతాజీ ఒక్కళ్ళే అన్మ్యూట్ చేసుకోండి. ప్రమద మదన లీలా కందరే కందరేతే. హరి కృష్ణ మాతాజీ. ప్రమద మదన లీలా కందరే కందరేతే. రచయితి నవయోనోర్ద్వందమస్మిన్ అమందం. రచయతి నవయూనోర్ద్వందం అస్మిన్ అమందం. ఇది కిల కలనార్ధం లగ్నకస్తద్వయోర్మే. ఇది కిల కలనార్ధం లగ్నకస్తద్వయం ద్వయోర్మే. నిజ నికట నివాసం దేహి గోవర్ధనత్వం.
నిజ నికట నివాసం దేహి గోవర్ధనత్వం. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. ఇక్కడ అంటున్నారు, ప్రమద మదన లీలా కందరే కందరే తే. ప్రమద మదన లీల, ప్రమద అంటే ఎంతో మత్తుని కలిగించేటువంటివి. ఏమిటా మత్తు? ఇందాక మనం చూసాం, ఇందాక శ్లోకంలో ఏం చెప్పారు? ప్రతిహత మద దృష్టో ఉద్దండ దేవేంద్ర గర్వ. అంటే ఏమిటి? దేవేంద్రుడికి ఉన్నటువంటి ఆ మదం, అదేమిటి? భౌతికమైన మదం. కానీ ఇక్కడ ఏమంటున్నాడు, ప్రమద. ప్రమద అంటే ఇది కూడా ఒక విధమైన మత్తు లాంటిదే, కానీ ఆ మత్తు ఆధ్యాత్మికమైన మత్తు. అటువంటి ఆధ్యాత్మిక మత్తుతో ఉన్నటువంటి ప్రమద మదన లీల కందరే కందరేతే. మదన లీల అంటే మాధుర్య లీలలు. అవి ఎక్కడ జరిగాయంట? కందరే రాసలీల కందరేతే. కందరే అంటే గుహలు. గుహలు. ఏం గుహలు? గోవర్ధనుని మీద ఉన్నటువంటి గుహలు. ఒక గుహ కాదు, ఎన్నో అనేక గుహలు ఉన్నాయి. అందుకని కందరే కందరేతే. ప్రమద ప్రమద మదన లీలా కందరే కందరేతే. రచయితి నవయోనోర్ద్వందమస్మిన్ అమందం. రచయితి నవయోనో, రచయితి అంటే ఆ లీలల్ని వాళ్ళు అప్పుడు ప్రదర్శిస్తూ ఉన్నారు. ఎవరు ప్రదర్శిస్తున్నారు? నవయోనోర్ అంటే నవయవ్వనంలో ఉన్నవారు. ఎవరు వాళ్ళు? ద్వంద. వాళ్ళిద్దరు కూడా రాధాకృష్ణులు. రాధాకృష్ణులు మదన లీలల్ని ప్రదర్శిస్తూ ఉన్నారు. ఆ సమయంలో ఆ లీలల్ని చూస్తే ఎవరికైనా సరే ఎంతో ఆనందం కలగాల్సిందే. ద్వంద్వమస్మిన్ అమందం. ఎవరైతే రసాన్ని ఆస్వాదించే వారు ఉంటారో, గొప్ప భక్తులు, వాళ్ళందరికీ కూడా రాధాకృష్ణులు చేసే ఈ మదన లీలలు ఎక్కడ అంటే గోవర్ధనగిరి మీద ఉన్న కందరే కందరేతే ఆ గుహలలో చేసే లీలల్ని ఎవరైతే చూస్తారో వాళ్ళకి ఎంతో ఆనందం కలుగుతుంది అని చెప్తున్నారు. ఇంకేమంటున్నారు? ఇతి కిల కలనార్థం లగ్నకస్తద్వయోర్మే. ఇతి కిల కలనార్థం. ఇతి కిల అంటే మనము ఇటువంటి లీలకి, కలనార్థం అంటే సాక్ష్యం. నేను సాక్ష్యంగా ఉండాలనుకుంటున్నాను వేటికి? ద్వయోర్ అంటే ఇద్దరు, రాధాకృష్ణులు చేసేటటువంటి ఆ లీలలకి నేను సాక్ష్యంగా ఉండాలనుకుంటున్నాను అని ఇక్కడ చెప్తున్నారన్నమాట. నిజ నికట నివాసం దేహి గోవర్ధనత్వం. రాధాకృష్ణులు చేసేటటువంటి ఆ మాధుర్య లీలలని, ఆ లీలల్ని ఆస్వాదించడానికి, వాటికి సాక్ష్యంగా ఉండడానికి నేను నిజ నికట నివాసం. ఓ గోవర్ధన్, నేను నీకు నివాసం, నీకు దగ్గరగా నేను కూడా నివాసం ఉండాలనుకుంటున్నాను అని మనకి రఘునాథ్ దాస గోస్వామి గోవర్ధనుణ్ణి ప్రార్థిస్తూ ఉన్నారన్నమాట. ఇక్కడ మళ్ళీ చెప్తున్నారు చూడండి, ఇక కేవలం ఇప్పుడు రాధారాణి గురించి, లీల గురించి చెప్పారు. ఇక్కడ ఇంకా ఎక్కువ లీలల గురించి చెప్తున్నారన్నమాట. ఆ లీలలు ఏమిటంటే, నెక్స్ట్ లావణ్య మాతాజీ. అనుపమ మణివేది రత్న సింహాసనో. అనుపమ మణివేది రత్న సింహాసనోర్వి గృహజరధర సానో ద్రోణి సంగేషు రంగైః. సాను ద్రోణి సంగేషు రంగై సహబల సఖి బి సంకేలయన్ స్వప్రియం మే. సహబల సఖిభిః సంకేలయన్ స్వప్రియం మే. నిజ నికట నివాసం దేహి గోవర్ధనత్వం. నివాసం దేహి గోవర్ధనత్వం.
అనుపమణివేది రత్నసింహాసనోర్వి అనుపమణివేది రత్నసింహాసనోర్వి అనుపమ అంటే ఎంతో అమూల్యమైనది. అటువంటి అమూల్యమైన మణివేది, మణివేది అంటే అన్ని మణులతోని కూడిన ఒక వేదిక. అటువంటి వేదిక రత్న సింహాసనోర్వి అంటే రత్నాలతో కూడినటువంటి సింహాసనాలు ఎక్కడ ఉన్నాయంట? ఇవన్నీ కూడా గోవర్ధన మీద ఉన్నాయి. గోవర్ధన గిరి మీద ఉన్నటువంటి ఆ చిన్న చిన్న బండరాళ్ళు ఎలా ఉన్నాయంటే రాధాకృష్ణులకి మరియు గోప గోపీజనానికి ఎంతో కూర్చోడానికి అనుకూలంగా ఉన్నాయంట. అవి ఎలా ఉన్నాయంటే మణివేది అంటే మణులతో కూడిన వేదికలు, రత్నాలతో కూడినటువంటి సింహాసనాలు ఎంత సౌకర్యంగా ఉంటాయో అంతకంటే సౌకర్యంగా ఉంటాయి. ఎంత సౌకర్యంగా ఉంటాయంటే వాటికి పోలికనే చెప్పలేము. అనుపమా అని అంటున్నారు. అనుపమానమైనటువంటి ఆ మణివేది రత్న సింహాసనాలు ఎక్కడ ఉన్నాయి? గోవర్ధనగిరి మీద ఉన్నాయి. ఇంకా ఏమున్నాయంట గోవర్ధనగిరి మీద? ఇక్కడ చెప్తున్నారు, రుహ జరధరసాను ద్రోణి సంఘేషు రంగై. రుహ జర దరసాను, రుహ అంటే భూమి నుంచి వచ్చినటువంటివి. భూమి నుంచి వచ్చినటువంటి ఏమిటి అండి? భూమి నుంచి వచ్చినవి చెట్లు. చెట్లు జర అంటే జలపాతాలు, ధార మరియు సాను. ఇక్కడ మనకి ధార అంటే గుహలు. ఏమేమి ఉన్నాయంట అక్కడ? చెట్లు ఉన్నాయి, జలపాతాలు ఉన్నాయి, గుహలు ఉన్నాయి. సాను అంటే మనకి పచ్చిక బయళ్ళు అనమాట, మైదానాలు, పచ్చిక బయళ్ళు. సాను ద్రోణి అంటే ఆ గోవర్ధన మీద కూడా చిన్న చిన్న ఇంకా పర్వతాలు కూడా ఉన్నాయి. అవి సంగేషు రంగైహి అన్నీ కలిసి సమూహంగా ఉన్నాయంట. వాట్ అవన్నీ కూడా ఎలా ఉన్నాయంట ఇక్కడ? అవన్నీ చెట్లు, జలపాతాలు, గుహలు, మైదానాలు, పర్వతాలు అన్నీ కలిపిన ఆ సమూహం మొత్తము కూడా ఎవరి సేవలో ఉంది? ఇక్కడ చెప్తున్నారు చూడండి, సహబల సఖిబి సహబల సఖిబీహి సంఖేలయన్ స్వప్రియం మే. కృష్ణ భగవానుడు బలరాముడితోని మరియు సకులతోని, ఆయన గోపులు ఉంటారు కదా, ఆయన యొక్క సకులు ఫ్రెండ్స్ వాళ్ళందరితోని కలిసి అక్కడ ఆయన లీలలు చేస్తూ ఉన్నాడు. ఆ లీలల్లో ఆయనకి వాళ్ళందరికీ రామకృష్ణులకి ఇద్దరికి మరియు ఆ గోపీజనానికి అందరికీ కూడా అక్కడ ఉన్న మణివేది అంటే మణులతో కూడిన వేదికలు, రత్న సింహాసనాలు, అక్కడ ఉన్న చెట్లు, జలపాతాలు, మళ్ళీ గుహలు, మైదానాలు, పర్వతాలు కూడా అన్నీ కూడా వాళ్ళ యొక్క సేవలో ఉన్నాయి. ఏ విధంగా? మనకి ఆ చెట్లతోని ఎంతో బాగా ఆ చెట్ల మీద ఎక్కి ఆడుకునేవాళ్ళు, వాటి పళ్ళు తీసుకునేవాళ్ళు, ఆ చెట్ల మీద ఉయ్యాలలు కట్టుకొని ఊగేవాళ్ళు వాళ్ళందరూ కూడా. ఎన్నో జలపాతాలు, ఆ జలపాతాల్లో ఆడుకునేవాళ్ళు, వాళ్ళ దాహం తీర్చేవి, వాళ్ళందరి దాహాన్ని తీర్చేవి. ఆ గుహల్లో ఎన్నోసార్లు వాళ్ళు ఎండకి, చలి నుంచి, వర్షం నుంచి ఆ గుహల్లోనే వాళ్ళు తలదాచుకునేవాళ్ళు. అటువంటి గుహలు మరియు పచ్చిక బయళ్ళు, అక్కడ ఉన్న పర్వతాలు, ఆ అన్నిటి సమూహం గోవర్ధన్ కూడా ఈ అన్నిటి సమూహంతో ఉంది. ఇవన్నీ కూడా మా బలరామకృష్ణులకి, గోపజనానికి అందరికీ కూడా వాళ్ళ యొక్క సేవలో ఉంది. అటువంటి గోవర్ధన గోవర్ధనుడు దగ్గర నేను నిజ నికట నివాసం దేహి గోవర్ధనతో, అటువంటి గోవర్ధన్ దగ్గర నేను నివాసం ఉండాలి అని అనుకుంటున్నాను అని ఆయన ప్రార్థిస్తూ ఉన్నారన్నమాట. మనకి 4వ శ్లోకము లక్ష్మీ ఆత్మకూరు మాతాజీ. రసనిధి నవయూనో సాక్షిణీం దాన కేళేర్ రసనిధి నవయూనో సాక్షిణీం దాన కేళేర్
ज्युति परिमळवितं श्यामवेदि प्रकाश्या रसिकवरकुलानां मोदमास्पालयन् निजनिकटनिवासं देहि गोवर्धनत्वं रसनिधि नवयूनो साक्षिणीं दानकेले. ఎంతో అద్భుతమైన లీలను గురించి ఇక్కడ వివరిస్తున్నారండి. రసనిధి నవయోనో సాక్షిణి దానకేళే. రసనిధి అంటే రసాన్ని, రాధాకృష్ణులు చేసే అన్ని లీలలు కూడా ఎంతో రసంతో నిండి ఉంటాయి. ఏ విధమైన మాధుర్య రసం, అతి ఉత్తమమైన మాధుర్య రసం గురించి ఇక్కడ చెప్తున్నారు. ఆ రసంలో రసనిధి అంట ఈ లీల. ఆ రసనిధి అయినటువంటి ఈ లీల ఎవరు చేశారు? నవయూనో అంటే రాధాకృష్ణులు. సాక్షిణీం దానకేళే, మొత్తం దానకేళి పాస్ట్ టైం జరిగింది. ఎక్కడ? గోవర్ధనగిరిలో దానకేళి పాస్ట్ టైం జరిగింది. ఆ దానకేళి లీలకి సాక్ష్యంగా ఉంది అంట. ఏమిటది? ద్యుతి పరిమళవిద్దం శ్యామవేది ప్రకాశ. ద్యుతి అంటే ఎంతో వెలుగుతోని నిండిపోయి ఉంది, అటువంటి ద్యుతిని కలిగి ఉంది. ద్యుతి పరిమళవిద్దం అంటే ఎంతో పరిమళాలని కలిగి ఉన్నటువంటి, ఎంతో పరిమళం అంటే సువాసన. అటువంటి వేది అంటే వేదిక, అదేమిటి? శ్యామవేది. శ్యామవేది అంటే ఆ శ్యామ రంగులో ఉన్నటువంటి ఒక పెద్ద వేదిక ఉందంట అక్కడ. ఆ శ్యామవేది అనే ఆ ప్రదేశము దానకేళి పా లీల అక్కడ జరిగింది. ఆ లీలతోని అది ప్రకాశింపబడుతూ ఉంది అని చెప్తున్నారు. దానకేళి లీల, దానకేళి లీలలో ఏం జరిగిందంటే, శ్రీకృష్ణ భగవానుడు గోపికలందరూ కూడా వెన్నని తయారు చేసి అవన్నీ కూడా మధురలో అమ్మడానికని తీసుకొని వెళ్తూ ఉంటారనమాట. అప్పుడు కృష్ణుడు తన యొక్క ఫ్రెండ్స్, వాళ్ళ యొక్క సఖులు ఉంటారు కదండి, వాళ్ళందరినీ తీసుకొని వస్తాడు. వచ్చి కృష్ణుడు ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ లాగా ఆయన వేషం వేసుకొని వస్తాడు. వేషం వేసుకొని వచ్చి, మీరు ఇక్కడి నుంచి వెన్న తీసుకొని మధురకు తీసుకొని వెళ్ళాలి అంటే మాకు ట్యాక్స్ పే చేయాలి. మీరు ఎప్పుడు ట్యాక్స్ పే చేస్తేనే మేము ఇక్కడి నుంచి మిమ్మల్ని పంపిస్తాం. అలా లీలలు చేస్తారనమాట. లాస్ట్ కి చివరికి ఆ గోపికలకు అనుకుంటారు కృష్ణుడే ఆ విధంగా చేస్తూ ఉన్నారని. ఆ విధంగా దానకేళి పాస్ట్ టైం జరిగింది. దానకేళి లీల, ఆ లీలకి సాక్ష్యంగా ఉంది శ్యామవేది. ఆ శ్యామవేది ఎక్కడ ఉంది? గోవర్ధనగిరి మీద ఉంది. ఇక్కడ ఏం చెప్తున్నారు? ఇంకా రసికవరకులానా మోదమాస్పాలయన్మే. ఎవరు? శ్రీకృష్ణ భగవానుడు ఏ విధంగా ఉన్నాడంట? రసిక వరకులానాం అంటే రసికులైనటువంటి అందరు కూడా. అందరూ ఎవరు రసికులు అంటే? ఏం రసాన్ని ఆస్వాదిస్తున్నారు వాళ్ళు? ఈ విధంగా శ్రీకృష్ణ భగవానుడు మరియు రాధారాణి గోపికలతోని, గోపజని, గోపులు వాళ్ళందరూ కూడా, గోపబాలురు అందరూ కూడా కలిసి చేసినటువంటి ఈ లీలల్ని ఆస్వాదిస్తూ ఉన్నారు వాళ్ళందరూ కూడా. వాళ్ళందరూ కూడా ఈ లీలతోని మోదమాస్పాలయన్మే ఎంతో ఆనందాన్ని పొందుతున్నారు. అటువంటి లీలకి సాక్ష్యంగా ఉంది శ్యామవేది. ఆ శ్యామవేదికి, ఈ శ్యామవేది దానకేళి పాస్ట్ టైంకి సాక్ష్యంగా ఉంది. అందుకని ఆ లీలల్ని దర్శించుకోవడానికి రఘునాథ్ దాస గోస్వామి ఏమంటున్నారు? నిజ నికట నివాసం దేహి గోవర్ధనత్వం. నాకు ఓ గోవర్ధన, నాకు ఇక్కడ నివాసాన్నివ్వు, ఈ లీలలన్నిటినీ దర్శించడానికి నాకు నివాసాన్నివ్వు అని అడుగుతున్నారన్నమాట. ఎవరు? సునీత మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. హరిదైతమపూర్వం రాధికాకుండమాత్మ.
హరిదయితమపూర్వం రాధికాకుండమాత్మా ప్రియ సక ఇహ కంఠే నర్మనాలింగ్య గుప్తః ప్రియ సఖమిహ కంఠే నర్మనాలింగ్య గుప్తః నవ యుగ యుగ కేలాస్తత్ర పశ్యన్ రహో మే నవయుగ యుగ ఖేదస్తత్ర పశ్యన్ రహో మే నిజ నికట నివాసం దేహి గోవర్ధనత్వం నిజ నికట నివాసం దేహి గోవర్ధనత్వం హరే కృష్ణ మాతాజీ హరిదయితమ పూర్వం రాధికాకుండమాత్మా ప్రియ సక ఇహ కంఠే నర్మనాలింగ్య గుప్తః హరిదయితం అపూర్వం హరి హరికి దయితం అంటే ప్రియమైనది హరికి ప్రియమైనది అపూర్వమైనది ఏమిటి రాధికాకుండమాత్మ హరి హరిదయితం అపూర్వం రాధికాకుండమాత్మా ప్రియ సక ఇహ కంటే నర్మనాలింగ్య గుప్తః ప్రియ సహ ఇహ కంటే నర్మనాలింగ్య గుప్తః అటువంటి ప్రియ సకుడివైన ఎలా ఉంది అంటే ఈ రాధికాకుండాన్ని కూడా గోవర్ధన యొక్క సమీపంలోనే ఉంది ఆ రాధికాకుండు హరికి అంటే శ్రీకృష్ణ భగవానుడికి ఎంతో ప్రియమైనది అపూర్వమైన ఈ రాధికాకుండు ప్రియ సక మిహ కంటే నర్మనాలింగ్య గుప్తః ఎప్పుడైతే ఎవరికైనా ప్రియమైన వారు ఎవరికి ప్రియమైన వారు స్వయంగా గోవర్ధనుడు కృష్ణుడికి ప్రియమైన వాడు కృష్ణుడికి ప్రియమైన వాళ్ళని ఏం చేస్తారండి ఆలింగనం చేసుకుంటారు ఆలింగనం చేసుకుంటే వాళ్ళకి చాలా దగ్గరగా వస్తారన్నమాట అటువంటి గోవర్ధనుడు కృష్ణుడికి ప్రియమైన వాడు ఆయన ఏ విధంగా గోవర్ధనుడు దగ్గరగా వస్తారో అలా రాధికాకుండ దగ్గరలో రాధికాకుండు గోవర్ధనికి దగ్గరలో ఉంది గోవర్ధనుడు కృష్ణుడికి దగ్గరగా ఉన్నాడు ఆ విధంగా ఆయన దగ్గరగా గోవర్ధను ఏం చూస్తున్నారంట నవ యుగ యుగ కేలాస్ తత్ర పశ్యన్ రహో మే ఏమంటున్నారు ఆయన రాధాకృష్ణులు చేసినటువంటి ఆడినటువంటి ఆటలకి ఆయన సాక్ష్యంగా ఉండాలి అని కోరుకుంటున్నారు రాధాకుండ సమీపంలో రాధాకృష్ణుడు ఆడినటువంటి ఆటలకి లీలలకి సాక్ష్యంగా ఉండాలి అని నేను కోరుకుంటున్నాను అని రఘునాథ్ దాస గోస్వామి అంటున్నారు అనమాట అందుకని నాకు ఆయన ఏమడుగుతున్నారు నిజ నికట నివాసం దేహి గోవర్ధనత్వం ఓ గోవర్ధన రాధికాకుండాన్ని నీ గోవర్ధన పర్వతంలో ఉంది రాధికాకుండ ప్రదేశంలో రాధాకృష్ణులు చేసేటటువంటి ఆ ఆటలకి లీలలకి నేను సాక్ష్యంగా ఉండాలి అని కోరుకుంటున్నాను అని రాధా రఘునాథ్ దాస గోస్వామి గోవర్ధనుణ్ణి అడుగుతున్నారన్నమాట నెక్స్ట్ సూర్యకుమారి మాతాజీ హరే కృష్ణ మాతాజీ దండవత్ ప్రణామం మాతాజీ దండవత్ ప్రణామం మాతాజీ స్థల జల తల సస్పైర్ భూరుహ ఛాయయాచ స్థల జల తల సస్పైర్ భూరుహ ఛాయాయ చ స్థల జల తల సస్పైర్ భూరుహ ఛాయయాచ స్థల జల తల సస్పై భూర్హ చ ఛాయయ చ ప్రతిపదమనుకూలం హంత సంవర్ధయన్ గాః ప్రతిపదం అను హంత సంవర్ధయన్ గః శ్రీ
జగతి నిజ గోత్రం సార్ధకం ఖ్యాతయన్మే. జగతి నిజ గోత్రం సార్ధకం ఖ్యాతన్మే. త్రిజగతి నిజ గోత్రం సార్ధకం ఖ్యాపయన్మే. త్రిజగతి నిజ గోత్రం సార్ధకం ఖ్యాతన్మే. నిజ నికట నివాసం దేహి గోవర్ధనత్వం. నిజ నికట నివాసం దేహి గోవర్ధనత్వం. ఇక్కడ చెప్తున్నారండి, ఇక్కడ ఏం అడుగుతున్నారంటే, స్వయంగా రఘునాథ్ దాస గోస్వామి అంటున్నారు, నేనన్ని రాధాకృష్ణ లీలల్నే అడుగుతున్నాను, నాకు అర్హత లేకపోయినా కానీ రాధాకృష్ణ లీలల్నే నేను దర్శించుకోవాలని ప్రార్థిస్తున్నాను అని అనుకోకండి. నే నాకు కృష్ణ భగవానుడు రాధాకృష్ణ లీలలే కాకుండా గోవులతోని గోపబాలురితోని చేసిన లీలలు కూడా నేను దర్శించుకోవాలనుకుంటున్నాను, అందుకని నాకు ఈలల్ని కూడా దర్శనం చేయించండి, ఆ దర్శనం కూడా నాకు కావాలి అని ఇక్కడ అడుగుతున్నారనమాట. ఇక్కడ ఏం చెప్తున్నారంటే, స్థల జల తల సస్పైర్ ఇక్కడ ఏమిటి, స్థల అంటే గోవర్ధనలో ఉండే స్థల, మరియు జల అంటే అక్కడ ఉండే నీరు, తల అంటే మైదానాలు, సస్పైర్ అంటే గడ్డి, అవన్నీ కూడా భూరుహ అంటే అన్ని చెట్లు, ఈ అన్నిటితో పాటుగా ఛాయయాచ అంటే నీడ, గోవర్ధన గిరి మీద ఉన్నటువంటి స్థలము అంటే జలము, ఆ మైదానాలు, ఇంకా తర్వాత చెట్లు, వాటితో పాటుగా గడ్డి, గోవర్ధనముడు అంటే నీడ, ఇవన్నీ కూడా గోవర్ధనుడు వీళ్ళ యొక్క సేవలో ఉపయోగిస్తున్నాడు. ఎవరి సేవలో ఉపయోగిస్తున్నాడు, ప్రతి పదమనుకూలం హంత సంవర్ధయంగా. ప్రతి పదం అనుకూలం, ప్రతి ఒక్క అడుగులో కూడా హంత సంవర్ధయంగా. సంవర్ధయన్ అంటే సంవర్ధనం అంటే పోషించడం. ఎవరిని పోషిస్తున్నాడంట, గోవర్ధను స్వయంగా గోవులని పోషిస్తూ ఉన్నాడు. గోవులని అక్కడ ఉండే గడ్డితోని, అక్కడ ఉన్న జలముతోని, నీడతోని ప్రతిరోజు కూడా గోవులు వచ్చి గోవర్ధన పర్వతం మీదనే ఆ పచ్చికని తినేయి అన్నమాట. అందుకని గోవులని పోషించే గోవర్ధనుడు ఈ వాళ్ళకి ఈ విధమైన సేవలన్నీ కూడా చేస్తున్నాడు గోవులకి అని ఇక్కడ కీర్తిస్తూ ఉన్నాడు అన్నమాట. ఇంకేం కీర్తిస్తున్నాడంటే, త్రిజగతి నిజ గోత్రం సార్థకం ఖ్యాపయన్మే. ఇక్కడ త్రిజగతి అంటే మూడు లోకాలలో కూడా నిజ గోత్రం, ఆయన యొక్క పేరు, ఎవరి పేరు, గోవర్ధనుడి యొక్క పేరు, సార్థకం ఖ్యాపయన్మే. మూడు లోకాల్లో కూడా గోవర్ధనుడి యొక్క ఖ్యాతి ఏ విధంగా ఉంది, ఆయన పేరు ప్రతిష్టలు ఏ విధంగా ఉన్నాయంటే, గోవర్ధనుడే తన యొక్క ఏమిటి, తన యొక్క పచ్చికతోని జలముతోని గోవులని పోషిస్తూ ఉన్నాడు, అక్కడ ఉన్న గోప గోపీ జనానికి అందరికీ కూడా సేవని అందిస్తున్నాడు అని గోవర్ధనుడి యొక్క ఖ్యాతి మూడు లోకాల్లో విస్తరించింది. అటువంటి గోవర్ధనుడి యొక్క దగ్గర నిజ నికట నివాసం దేహి గోవర్ధనత్వం. నిజ నికట నివాసం, ఓ గోవర్ధన నీ దగ్గరగా ఉండే నివాసం, ఉండే అవకాశాన్ని నాకివ్వు అని ఆయన అడుగుతున్నాడు అన్నమాట. నెక్స్ట్ మంజులత మాత. హరే కృష్ణ మాతాజీ, దండవత్ ప్రణామం. హరే కృష్ణ మాత. సూరపతి కృత దీర్ఘ ద్రోహతో, సూరపతి కృత దీర్ఘ ద్రోహతో గోష్ఠ రక్ష. సూరపతి కృత దీర్ఘ ద్రోహతో గోష్ఠ రక్షం. తవనవ గృహ రూపా
भाष्यन्तरे कुर्वतैव हरे कृष्ण माताजी। सुरपति कृत दीर्घा द्रोहतो गोष्ठ रक्षाम सुरपति कृत दीर्घा द्रोहतो गोष्ठ रक्षम् तव नव गृह रूपा शांतरे कुर्वतैव तव कव गृह रूपा श्यांतरे कुर्वतैव आघव करिपुणोश्चैर्दत्तमान द्रुतं मे आघव करिपुणोश्चैर्धत् मानद्रुतं मे निज निकट निवासं देहि गोवर्धनत्वम् निज निकट निवासं देहि गोवर्धनत्वम् हरे कृष्ण सुरपति कृत दीर्घा दीर्घद् सुरपति कृत दीर्घा द्रोहतो ग्रोह रक्षाम सुरपति कृत दीर्घ సురపతి అంటే సురులకు అంటే దేవతలకు, పతి అంటే ఎవరు వాళ్ళందరికీ యజమాని ఎవరు దేవేంద్రుడు. ఇంద్రుడు ఏం చేశాడు, సురపతి కృత దీర్ఘ ద్రోహతో గోష్ఠ రక్షాం వాళ్ళందరికీ గోవులకి ఆ బృందావన వాసులందరికీ కూడా ద్రోహం చేయడానికి తలపెట్టాడు. అప్పుడు ఏం చేశారు శ్రీకృష్ణ భగవానుడు, తవ నవ గృహ రూప శాంతరే కుర్వతైవ వారందరికీ నూతన నివాసాన్ని ఏర్పాటు చేశాడు శ్రీకృష్ణ భగవానుడు. గోవర్ధన గిరిని ఎత్తి వాళ్ళందరికీ ఒక నూతన నివాసాన్ని ఏర్పాటు చేశారు. శ్రీకృష్ణ భగవానుడు తలుచుకుంటే ఇప్పుడు ఇంద్రుడు చేశాడండి, వాళ్ళందరినీ కూడా ఆయన యొక్క పూజ చెయ్యలేదని, ఇంద్ర పూజ గోవర్ధన పూజ చేశారని కోపంతోని ఏం చేశాడు, ఎంతో ప్రళయ సమయంలో ఎంత వర్షం వస్తుందో అటువంటి సంవర్ధక మేఘాలని పంపి బ్రజవాసులందరినీ కూడా ఆ నీళ్లలో మునిగిపోయేలా చేద్దామనుకున్నాడు. కానీ కృష్ణుడు తలుచుకుంటే గోవర్ధన గిరే ఎత్తాలండి, ఆయన తలుచుకుంటే ఆ నందభవన్ ఎక్కడ ఉన్నాడో ఆ నందభవన్నే పైకి ఎత్తగలడు. కృష్ణుడు తలుచుకుంటే అసలు ఆ వర్షాన్ని ఆపేయగలడు. కృష్ణుడు తలుచుకుంటే సుదర్శన చక్రాన్ని ఆయన అడ్డుగా పెట్టగలడు. ఇప్పుడు గోవర్ధన గిరికి రక్షగా ఆయన సుదర్శన చక్రాన్ని ఆహ్వానించాడు. అసలు గోవర్ధన పైన సుదర్శన చక్రం ఎందుకు, డైరెక్ట్ గా వ్రజపాసుల పైన సుదర్శన చక్రాన్ని ఉంచగలడు ఆయన, ఉంచలేడా, ఉంచగలడు. కానీ ఏం చేశాడు, గోవర్ధనుని యొక్క ఆశ్రయం తీసుకున్నాడు. ఎందుకు, గోవర్ధనుడు అంటే కృష్ణుడికి ఎంతో ప్రియం. ఏ విధంగా గోవర్ధనుడు కృష్ణుల్ని ప్రేమిస్తున్నాడో, ఆ వ్రజవాసుల్ని ప్రేమిస్తున్నాడో, వాళ్ళకి సేవలు చేస్తున్నాడు, వాళ్ళకి గౌరవం ఇస్తున్నాడు, అదే విధంగా శ్రీకృష్ణ భగవానుడు కూడా గోవర్ధనుణ్ణి ప్రేమిస్తున్నాడు, ఆయన గౌరవం ఇవ్వాలనుకున్నాడు, ఆయన ఖ్యాతి పెంచాలనుకున్నాడు. కృష్ణుడే గోవర్ధనుడి యొక్క ఆశ్రయం తీసుకుంటే భక్తులు చాలా సులభంగా తీసుకుంటారు. కృష్ణుడికి తెలుసు ఆయన ఏం చేసి చూపిస్తారో అదే మనం అందరం పాటిస్తామని. అందుకనే ఇక్కడ ఏం చేస్తున్నాడు, గోవర్ధనుణ్ణి ఎత్తి పట్టుకున్నాడు. అప్పుడు అది ఏమైంది, గోవర్ధనుడు వాళ్ళందరూ కూడా వ్రజవాసులందరికీ ఒక నూతన గృహం అయింది. అక్కడ వాళ్ళు శాంతంగా అక్కడ నివాసం ఉండేలాగా చేశాడు. ఆఘబకరి పుణోశ్చై దత్తమాన ధృతం మే అగ బక అగ అంటే అగాసురుడు, బక అంటే బకాసురుడు. బకాసురుడు అంటే ఆయన ఒక క్రేన్, క్రేన్ అంటే ఒక కొంగ, ఒక కొంగలాగా వచ్చారు. అగాసురుడు అంటే మనకు తెలుసు ఒక పాము లాగా వచ్చారు. అవును మాతజీ, కొండ చిలువ. అగాసురుడు మరియు బకాసురుడికి, రిపు అంటే ఒక శత్రువు, అగాసురుడికి బకాసురుడికి ఒక శత్రువులాగా వచ్చాడంట. అదేమిటి, కృష్ణుడికి ఎవరైనా శత్రువులు ఉంటారా, ఆయనకి అందరూ భక్తులే. ఎవరైనా భక్తులు కాని వాళ్ళు కూడా ఆయనకు శత్రువులు ఎవరిని కూడా భావించడు అలా కృష్ణుడు. కానీ అగాసురుడు మరియు బకాసురుడు కృష్ణుడిని శత్రువులాగా భావించారు, కాబట్టి
అగ బక రిపునోశ్చైర్ బకాసురుడికి శత్రువు లాంటి ఓ కృష్ణ దత్తమాన ధృతం మే. అటువంటి కృష్ణుడు దత్త అంటే గౌరవం ఇవ్వాలనుకున్నాడు. ఎవరికి? గోవర్ధనుడికి. గోవర్ధనుడికి గౌరవం ఇవ్వాలనుకున్నారు కాబట్టి ఆ గోవర్ధనాన్ని ఆశ్రయించాడు బ్రజవాసుల్ని కాపాడడానికి. అటువంటి గోవర్ధనుడు సురపతి దేవేంద్రుడు బ్రజవాసులకు ఇచ్చినటువంటి కష్టాన్ని తీసేయడం కోసము గోవర్ధనాన్ని ఆశ్రయించి బ్రజవాసులందరికీ ఒక నూతన గృహాన్ని ఇచ్చి వాళ్ళందరూ శాంతంగా అక్కడ ఉండేలాగా చేశాడు. అటువంటి కృష్ణుడు అగాసురుడికి బకాసురుడికి శత్రువు ఆయన గోవర్ధనుడికి ఎంతో గౌరవాన్ని ఇచ్చాడు. అటువంటి గోవర్ధనుడి దగ్గర రఘునాథ్ దాసగోస్వామి కోరుకుంటున్నారు, నిజ నికట నివాసం దేహి గోవర్ధనత్వం, అటువంటి గోవర్ధనుడి దగ్గర నాకు నివాసం కావాలి అని ఆయన ప్రార్థిస్తూ ఉన్నారు. నెక్స్ట్ 8వ శ్లోకం. ఓకే శిరీష మాతాజీ. హరే కృష్ణ. గిరి నృప హరిదాస శ్రేణి వరియేతి నామ. గిరి నృప హరిదాస శ్రేణి వర్యేతి నామ. మృతమిదముదితం శ్రీరాధికా వక్త్ర చంద్రాత్. మృతమిదం ఉదితం శ్రీరాధికా వక్త్ర చంద్రాత్. వ్రజనవ తిలకత్వే క్లుప్త వేదై స్ఫుటం మే. వ్రజనవ తిలకత్వే క్లుప్త వేదై స్ఫుటం మే. నిజ నికట నివాసం దేహి గోవర్ధనత్వం. నిజ నికట నివాసం దేహి గోవర్ధనత్వం. గిరినుప హరిదాస శ్రేణి వర్యేతి నామ. గిరి నృప అంటే గిరులకి అన్నిటి కూడా, నృప అంటే రాజు లాంటి వాడు, ఇంకా హరిదాస. హరిదాస అంటే హరి యొక్క దాసుడు, హరి యొక్క భక్తుడు. శ్రేణి వర్యేతి నామ. హరిదాసుడు గిరిలో గిరులందరికీ రాజు, రాజు లాంటి వాడు హరిదాసుడు, కృష్ణ భక్తుడు. శ్రేణి వరియేతి నామ వాళ్ళందరికీ కూడా ఆ సమూహానికి గొప్పగా నిలిచి ఉన్నాడు అన్నమాట. ఎవరైనా గోవర్ధనుడు ఆయన గురించి ఇక్కడ చెప్తున్నారు చూడండి. మృతమిదం ఉదితం శ్రీరాధికా వక్త్ర చంద్రాత్. అంటే ఈ విషయాన్ని చెప్పిందెవరు? స్వయంగా శ్రీమతి రాధారాణి తన యొక్క ముఖత చెప్పింది. గిరి నృపుడు హరిదాస వర్య ఎవరు అంటే ఈ గోవర్ధనుడు అని. మృతమిదం ఉదితం శ్రీ రాధికా వక్త్ర చంద్ర, స్వయంగా శ్రీమతి రాధారాణి ముఖం నుంచి ఆమె స్పష్టంగా చెప్తుందన్నమాట ఈయన హరిదాసుడు హరిదాస వర్య అని. వ్రజనవ తిలకత్వే క్లుప్త వేదైః స్ఫుటం. వ్రజనవ తిలకత్వే అంటే మొత్తం వ్రజధామానికి కూడా తిలకం లాంటి వాడు. ఇప్పుడు చూడండి, ఎవరైనా కానీ వైష్ణవుల్ని చూడగానే మనకేం కనిపిస్తుంది? ఫస్ట్ వాళ్ళని చూడగానే ఎవరికైనా వాళ్ళ యొక్క చూపు తిలకం మీద, తిలకం మీదే, ఫస్ట్ తిలకం మీదకే కనిపిస్తుంది కదా మాతాజీ. అవును మాతాజీ. అటువంటి వ్రజధామానికే, వ్రజధామం అంటేనే అందరు భక్తులతోని నిండి ఉంటుంది. కృష్ణుడికి ప్రియమైన వ్రజధామము, కృష్ణ భక్తులతోని నిండిన ఆ వ్రజధామంలో ఈ గోవర్ధనుడు వ్రజధామానికే నవ తిలకత్వే, వ్రజ నవ తిలకత్వే, వ్రజధామానికే తిలకం లాంటి వాడు. అంటే ఎంత ప్రాముఖ్యమైన వాడు ఇక్కడ చెప్తున్నారు. క్లుప్త వేదై స్ఫుటం చే స్ఫుటం మే. వేదాల చేతనే కొనియాడబడింది ఏమిటి? తిలకం. అటువంటి ఆ తిలకము వ్రజధామానికి గోవర్ధనుడు
అని ఇక్కడ రఘునాథ్ దాస గోస్వామి అంటున్నారు. ఏమంటున్నారంటే గిరిరాజు, గిరిరాజు మరియు హరిదాసుడు, హరి యొక్క భక్తుడు అటువంటి ఈ గోవర్ధనుడు అని స్వయంగా శ్రీమతి రాధారాణి గోవర్ధనుణ్ణి కీర్తిస్తూ ఉంది. ఆ గోవర్ధనుడు వ్రజధామానికే నవతిలకత్వే, ఒక ఇప్పుడే పెట్టుకున్నటువంటి తిలకం ఎంత ఫ్రెష్ గా ఉంటుంది, ఆ విధంగా గోవర్ధనుడు వెలిగిపోతూ ఉన్నాడు అనమాట. అటువంటి గోవర్ధనుడి దగ్గర నాకు నివాసం కావాలి అని ఎవరు అడుగుతున్నారు, రఘునాథ్ దాస గోస్వామి. నిజ నికట నివాసం దేహి గోవర్ధనత్వం. నెక్స్ట్ మంగ తయారు. హరే కృష్ణ మాతాజీ. నిజ జనయుత రాధ కృష్ణ మైత్రీ రసాక్త. నేనేనా మాతాజీ? మంగ తయారు మాతాజీ. నిజ జనయుత రాధ కృష్ణ మైత్రీ రసాక్త. వ్రజ నర పశు పక్షి పత్ర సౌఖ్యైక దాత. వ్రజ నర వసు పక్షి వ్రత సౌఖ్యైకదాత. అగణిత కరుణత్వాన్ మామ ఊరీకృత్య తాంత. అగణిత కరుణత్వాన్ మమ ఊరీకృత్య తతం. అగణిత కరుణత్వాన్ మామ కృత్య తాంత్వాన్. అగణిత కరుణత్వాన్ మామ ఉరికృత తంతం. అగణిత కరుణత్వాన్ మామురీకృత్య తాంతాన్. అగణిత కరుణత్వాన్ మామ గురి ఉచ్చ తంతం. నిజ నికట నివాసం దేహి గోవర్ధనత్వం. నిజ నికట నివాసం దేహి గోవర్ధనత్వం. హరే కృష్ణ మాతాజీ, ధన్యవాదాలు. హరే కృష్ణ మాత. నిజ జనయుత రాధ కృష్ణ మైత్రీ రసాక్త. రాధాకృష్ణులకి నిజ జన యుత రాధ కృష్ణ అంటే రాధాకృష్ణుల ఇద్దరికీ కూడా వాళ్ళ యొక్క మైత్రి అంటే వాళ్ళ యొక్క స్నేహితులకి, వాళ్ళ అక్కడ ఉన్న వ్రజవాసులందరికీ కూడా. నిజ జన యుత రాధ కృష్ణ మైత్రి రసాక్త, రాధాకృష్ణుల ఇద్దరికీ కూడా ఎంతో మైత్రిభావంతో స్నేహభావంతో ఉన్నటువంటి అక్కడ ఉన్న వ్రజవాసులందరికీ, ఇంకేమంటున్నారు అక్కడ ఉన్న ప్రజలందరికీ అనమాట. వ్రజ నర పశు పక్షి పత్ర సౌఖ్యైక నాద. వ్రజ నర పశు పక్షి వ్రాత సౌఖ్యైక నా వ్రాత్ర సౌఖ్యైక దాత. ఇక్కడ వ్రజ నర పశు పక్షి, వ్రజధామంలో ఉన్న ప్రజలు, పశువులు మరియు పక్షులు వాళ్ళందరూ కూడా ఎవరు, రాధాకృష్ణులకి అందరూ కూడా స్నేహితులే, అందరు కూడా స్నేహితులే. అటువంటి వాళ్ళందరికీ కూడా ఎంతో సౌఖ్యాన్ని ఆనందిస్తున్న ఆనందాన్ని ప్రసాదిస్తున్నావు ఓ గిరిగోవర్ధన అని ఆయన ఇంకా కీర్తిస్తూ ఉన్నారనమాట. వ్రజధామంలో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా రాధాకృష్ణులకి సకులే, స్నేహితులే. ఆ వ్రజధామంలో ఉన్న మనుషులైనా, పక్షులైనా, చెట్లైనా, అక్కడ జలపాతాలైనా ఏవైనా సరే, వాళ్ళందరికీ కూడా సౌఖ్యాన్ని ఇస్తున్నావు ఎవరు, గోవర్ధన అని గోవర్ధనుని కీర్తిస్తూ ఉన్నారు రఘునాథ్ దాస గోస్వామి. ఇంకా ఆయన ఏ విధంగా ఉన్నాయంట, గోవర్ధనుడి యొక్క ఖ్యాతి ఏమిటి అంటే అగణిత కరుణత్వాన్ మామూరి కృత్య తాం తాం. ఆయన అగణిత కరుణత్వాన్, ఆయన కరుణ ఎంత ఉంది అంటే అగణితంగా ఉంది, అంటే లెక్క పెట్టలేనంత కరుణ ఉందంట గోవర్ధనుడికి. అంత కరుణ కలిగి ఇంకా మామూరి కృత్య తాంతాన్ అంటే నువ్వు దయచేసి, నువ్వు ఇంత దయ ఉంది కాబట్టి నువ్వు అంగీకరించు. ఏం అంగీకరించాలి, నిజ నికట నివాసం
దేహి గోవర్ధనత్వం. నువ్వు వ్రజవాసులందరికీ ఆనందాన్ని ఇస్తున్నావు, ఆ వాళ్ళందరికీ కూడా సేవ చేస్తున్నావు. నీకు అగణిత కరుణ ఉంది, లెక్క పెట్టలేనంత కరుణ ఉంది. ఓ గోవర్ధన, నాకు నీ దగ్గర నివాసాన్ని ఇవ్వు అని ఆయన అడుగుతున్నారనమాట రఘునాథ్ దాస గోస్వామి. నెక్స్ట్ లక్ష్మీ ఆత్మకూరు మాతాజీ. హరే కృష్ణ మహారాజ్. నిరుపది కరుణేనా శ్రీ శచీనందనేనా నిరుపాధి పటిష కరుణేన శ్రీ సచీనందనేన త్వయి కపటిషటోపీ త్వత్ప్రియేణార్పితోర్వీ. త్వయి కపతి స్పదోపి త్వత్ ప్రియేణర్పితోస్మి. త్వయి కపటి షటోపి త్వత్ప్రియేణార్పితోస్మి. త్వయి కపతి సదోపి త్వత్ ప్రియో నర్పితోస్మి. ఇతి ఖలు మమ యోగ్యా యోగ్యతాం తాం అగృహ్ణన్. ఇతి ఖలు మమ యోగ్యతాం త్వం అగ్రహం నిజ. ఇతి ఖలు మమ యోగ్యా యోగ్యతాం తాం అగృహ్ణన్. ఇతి ఖలు మమ యోగ్యతాం త్వం అగృహన్ నిజ. నిజ నికట నివాసం దేహి గోవర్ధనత్వం. నిజ నికట నివాసం దేహి గోవర్ధనత్వం. అడుగుతున్నాడు నిరుపది కరుణేన, నిరుపది కరుణేన శ్రీ శచీనందనేన. నిరుపది కరుణ, ఇందాకేమన్నారు అగణిత కరుణ అన్నాడు. అగణిత కరుణ అంటే లెక్క పెట్టలేని ఎంత కరుణ ఉంది అనేది చెప్పలేనంత కరుణ ఉందంట గోవర్ధనుడికి. ఇక్కడ ఏం చెప్తున్నారు, నిరుపది కరుణేన శ్రీ శచీనందనేన. నిరుపది అంటే కారణం లేనంత కరుణ. నేను ఎందుకు కరుణ చూపిస్తున్నాను అనడానికి ఏ కారణం లేదు. అటువంటి నిరుపది కరుణేన శ్రీ శచీనందనేన, శచీనందుడైనటువంటి చైతన్య మహాప్రభువు నిరుపది కరుణేన, ఆయనకి ఎంతో కరుణాస్వభావం ఉంది. అటువంటి కరుణాస్వామున్న మహాప్రభు ఏం చేశాడండి, త్వయి కపటి షటోపీ తత్ప్రియే నర్పితోస్మి. అటువంటి అసలు శచీనందనుడు ఏం చేస్తాడు, ఇందాక చెప్పుకున్నాం మనం, ఆయన గోవర్ధన శిలని రఘునాథ్ దాస గోస్వామికి ఇచ్చి ఆయన ఏం చెప్పారంటే, నువ్వు ఈ గోవర్ధనుని ఆరాధించు అని చెప్పారు. కానీ ఇప్పుడు రఘునాథ్ దాస గోస్వామి ఏం చేస్తున్నాడు, గోవర్ధనుడికి దగ్గరికి వెళ్ళి నువ్వే నాకు శరణాగతి ఇవ్వాలి అని అడుగుతున్నాడు. అంటే మనము ఇక్కడ అర్థం చేసుకోవాలి, మనము ఎవరైనా సరే అర్చా విగ్రహాలను మన ఇంట్లో ఉంచుకొని సేవిస్తూ ఉన్నట్లయితే, మనం ఎప్పుడు కూడా మనము వాటిని సేవిస్తున్నాము, మనమే వాటికి ఉదయం లేస్తున్నాము, మంగళారతి చేస్తున్నాము, భోగా అర్పిస్తున్నాము, అన్ని సేవలు మేం చేస్తున్నామని మనం భావిస్తాం. కానీ యాక్చువల్గా ఏమిటి, ఆ విగ్రహాలు మన ఇంట్లో ఉన్న విగ్రహాలే, భగవంతుడి స్వరూపంలో ఉన్న ఆ విగ్రహాలే మన యొక్క యోగక్షేమాలను చూసుకుంటూ ఉన్నాయి. అందుకని ఇక్కడ ఏమంటున్నాడు ఆయన రఘునాథ్ దాస గోస్వామి, నా యొక్క శరణాగతి నువ్వే చూసుకోవాలి, నేను నీ దగ్గర నివాసం ఉంటాను అని అడుగుతున్నాడు. ఏ విధంగా శరణాగతి కావాలని అడుగుతున్నాడు, ఇక్కడ అడుగుతున్నాడు చూడండి, త్వయి కపటి షటోపి త్వత్ప్రియే నర్పితోస్మి. త్వయి కపటి షటోపి, త్వయి అంటే ఇక్కడ మనకి ఇప్పుడుతున్నాడు, నువ్వు నాకు కరుణ ఇవ్వాలి. ఎటువంటి కరుణ అంటే నేను ఎలాంటి వాణ్ణి అని చెప్తున్నాడు అనమాట. నేను కపటిని, కపటి అంటే నాకు లోపల ఒకటి ఉంది బయటికి ఒకటి ఉంది, నాలో అంతా కపటత్వమే ఉంది. ఇంకా ఏమన్నాడు చెప్పినా కపటి షటోపి, ఇంకా నాకు ఏముంది అంటే కపటము మరియు షట. అంటే ఏమిటి, మోసపూరిత స్వభావం ఉంది నాకు, మోసం చేసే లక్షణాలు ఉన్నాయి, కపటత్వం ఉంది. అటువంటి నాకు
నువ్వు శరణాగతి ఇవ్వాలి. తత్ ప్రియే నర్పితోస్మి, నాకు నువ్వు ఏ విధంగా అంటే ఏ విధమైన నా యొక్క యోగ్యతని చూడకు. ఏ విధంగా? ఇది కలు మమ యోగ్య యోగ్యతాం తామ గ్రహణన్. నాకు యోగ్యత ఉన్నా సరే, నాకు అయోగ్యత ఉన్నా సరే, నా యోగ్యతని అయోగ్యతని నువ్వు చూడకు, పట్టించుకోకు. ఓ ఆ గోవర్ధన, నువ్వు అలా చూసుకుంటే అసలు నాకు అన్ని అయోగ్యతలే, ఎప్పటికీ కూడా నాకు యోగ్యత అనేది రాదు. కానీ నాకు యోగ్యత ఉందా అయోగ్యత ఉందా అని పట్టించుకోకుండా నీ యొక్క కరుణని నాకు ఇవ్వు. ఏ విధంగా అంటే నిరుపతి కరుణేన శ్రీ శచీనందేన, చైతన్య మహాప్రభువు ఎంతో కరుణతోని నాకు నిన్నిచ్చారు సేవ చేయమని, కానీ నువ్వే అంతే కరుణతోని నా యొక్క యోగ్యతని అయోగ్యతని తెలుసుకోకుండా పట్టించుకోకుండా నా మీద నువ్వు కరుణ చూపించి ఏం చేయాలని అడుగుతున్నాడు. నిజ నికట నివాసం దేహి గోవర్ధనత్వం, నీ దగ్గర స్థిర నివాసం ఉండే విధంగా నా మీద నువ్వు కరుణ చూపించు. నీ కరుణ ఉంటేనే నేను ఎప్పటికైనా చేయగలను, లేకపోతే ఎప్పటికీ కూడా ఇది సాధ్యం కాదు అని చెప్తున్నారు. శిరీష మాత చదివారా? గుర్రం ప్రమీల మాత చదివారా? చదవాలా మాతాజీ? చదవండి. హరే కృష్ణ. రసదశకమస్యాశ్రీల గోవర్ధనస్య, రసదశక అస్యా శ్రీల గోవర్ధనస్య, క్షితిధార కులభర్తూర్య ప్రయత్నాదీతే, క్షితిధార కులభర్తూర్య ప్రయత్నాద్ అధితే, ససపది సుఖదేస్మిన్ వాసమాసాద్య సాక్షాత్, ససపది సుఖదేస్మిన్ వాసం అసద్య సాక్షాత్, శుభద యుగల సేవారత్నమాప్నోతి తూర్ణం, శుపద యుగల సేవారత్నం ఆప్నోతి తూర్ణం. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. మనము ఇప్పటి వరకు 10 శ్లోకాలు చర్చించుకున్నాము. అవి అసలు మనకి గోవర్ధన ప్రార్థనా దశకంలో 10 శ్లోకాలు. కానీ ఈ శ్లోకం 11వ శ్లోకం ఏం చెప్తుంది అంటే, మనకి గోవర్ధన దశకాన్ని మనము పాడడం వలన, కీర్తించడం వలన మనకు ఏం బెనిఫిట్ వస్తుంది, మనకు వచ్చే లాభం ఏంటి అంటే, మనకి ఫలశ్రుతి చెప్తూ ఉందన్నమాట. ఎంతో అందమైన ఫలశ్రుతి, ఎంతో అతి అతి దుర్లభమైన ఫలశ్రుతి చెప్తున్నారు ఇక్కడ. ఏమంటున్నారు? రసదశకమస్య శ్రీల గోవర్ధనస్య. ఈ దశకం ఎలా ఉందంట? రసద దశకం అంటే మనకి భగవంతుడితోని మనం ఏదో ఒక రసంలో ఆయనతోని బంధాన్ని కలిగి ఉండాలి. అలాంటి రసాల అన్ని రసాలు నిండి ఉన్నాయి ఈ దశకంలో. రసద దశకమస్య శ్రీల గోవర్ధనస్య, చితిదార కులభర్తు యః ప్రయత్నాదీతే. ఇవి ఈ మొత్తం కూడా ఎలా ఉన్నాయంటే, ఇక్కడ క్షితి అంటే ఇక్కడ ఏమిటండి, ఇది మనము క్షితిదార కుల, ఇది మొత్తము కూడా. ఇందులో ఏమొస్తుందంటే, గోవర్ధనుడు ఆయన పర్వతాల రాజు, అది ఏమిస్తుంది మనకి, వాసం ఇస్తుంది. క్షితిదుల కుల భర్తుర్ యహ్ ప్రయత్నాదీతే అంటే, ఎవరైతే ఈ గోవర్ధన దశకాన్ని ఎవరైతే కీర్తిస్తూ ఉంటారో, పాడుతూ ఉంటారో, వాళ్ళకి వాసం, స్థిర నివాసం ఇస్తుందంట. ససపది సుఖదేస్మిన్ వాసమాస్యాద్య సాక్షాత్, స్థిర నివాసం ఇస్తుంది. ఎక్కడ ఇస్తుందంట స్థిర నివాసము అంటే, వ్రజధామంలో మనకి స్థిర నివాసం ఇస్తుంది. శుభద యుగళ సేవా రత్నమాప్నోతి తూర్ణం, అది ఎటువంటిది
ప్రజధామంలో స్థిర నివాసం ఏర్పాటు చేసుకోవడం అనేది మనకి ఒక రత్నం లాంటిది. ఎటువంటి రత్నము? మనకి ఎన్నో రత్నాలు ఉండవచ్చు, మనకి రత్నం అంటేనే ఎంతో అమూల్యమైందని చూస్తాం. మనకి అన్ని సేవలలోకి కూడా, అన్నిటిలోకి కూడా రాధాకృష్ణుల యొక్క సేవా భాగ్యం అనేది ఒక రత్నం లాంటిది. అటువంటి రత్నాన్ని మనము పొందగలము, రాధాకృష్ణుల సేవ అనేది దొరుకుతుంది వాళ్ళకి. రాధాకృష్ణుల సేవతో పాటుగా బ్రజధామంలో స్థిర నివాసం దొరుకుతుంది, వాళ్ళ యొక్క భక్తి భావము కూడా వృద్ధి చెందుతుంది, వాళ్ళు భక్తిలో పురోగతి చెంది వాళ్ళు ఏ విధంగా అంటే రసాస్వాదన అన్నమాట, వాళ్ళు భగవంతుడితోని వాళ్ళ యొక్క బంధం తెలుసుకుంటారు. ఆ విధంగా వాళ్ళు భగవంతుడితోని వాళ్ళ యొక్క బంధాన్ని, ఆ రసాన్ని అనుభూతి చేసుకుంటారు. ఎలా అంటే, ఇప్పుడు మనం ఎన్నోసార్లు మన క్లాసులో చెప్పుకుంటాం, మాధురి రసం, వాత్సల్య రసం, సాఖ్య రసం, శాంతరసం, దాస్య రసం అని ఈ రసాలని అర్థం చేసుకునే అంత శక్తి పెరుగుతుంది, రాధాకృష్ణుల యొక్క సేవ లభిస్తుంది, బృందావనంలో నివాసం దొరుకుతుంది అని ఇక్కడ మనకి ఈ 10 శ్లోకాల యొక్క సారాంశాన్ని మనకి వివరిస్తూ ఉన్నారు. మనకి ఇవన్నీ చెప్తుంటే ఇది చాలా హై స్టాండర్డ్ లో ఉంది. రఘునాథ్ దాస గోస్వామి యొక్క భావం కానీ, ఆయన యొక్క కీర్తన కానీ గోవర్ధన్ని చాలా హై స్టాండర్డ్. మనకి ఇది సాధ్యం అయినా కాకపోయినా ఆ భావం అనేది అసలు ఎలా ఉంటుంది, భక్తుల యొక్క భావం ఏంటి, వాళ్ళు ఎలా భగవంతుణ్ణి కీర్తిస్తూ ఉంటారు తెలుసుకుంటే మనకి ఎప్పటికైనా భక్తిలో ఉన్నత స్థాయి ఏమిటి అనేది తెలుసుకుంటాం. ఏ విధంగా భక్తులు ఏం సందర్శించాలనుకుంటారు, భక్తులు ఏం కోరుకుంటారు అనేది తెలుస్తుంది. రఘునాథ్ దాస గోస్వామి ఎంతో గొప్ప భక్తుడు, ఎప్పుడు కూడా గోవర్ధనుడికి పూజ చేసేవాడు. గోవర్ధనగిరి సమీపంలో రాధాకుండులో ఆయన స్త్రీ నివాసం ఏర్పాటు చేసుకున్నాడు. అటువంటి రఘునాథ్ దాస గోస్వామి యొక్క మనసు ఏంటో మనం అర్థం చేసుకోవచ్చు. వాళ్ళని, వాళ్ళు చెప్పిన కీర్తనల్ని మనం యథావిధిగా కీర్తించినా కానీ భగవంతుడు మన మనతోటి ఆయన ప్లీజ్ అవుతాడు. ఆ విధంగా కృష్ణుడి యొక్క సేవ, కృష్ణ ప్రేమ, కృష్ణ భక్తి అనేది మనం పొందగలం. మనం భక్తిలో పురోగతి చెందాలి అంటే భక్తుల యొక్క భావం అర్థం చేసుకోవడం ముఖ్యం. ఆ విధంగా ఈరోజు మనము గోవర్ధన లీలలో భాగంగా కార్తీక మాసంలో ముఖ్యంగా మనము గోవర్ధనుడి యొక్క స్తుతి చేసుకున్నాము దశకం రూపంలో. హరే కృష్ణ మాతాజీ, ఎనీ క్వశ్చన్స్, కామెంట్స్?